దాన్ని గౌరవించాలని నేను అనుకుంటున్నాను. మేం కాదని అనగా సార్. మీరు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సమ్యుల్ గారు. ఉదాహరణలు ఏం అవసరం లేదు, అబ్బే లేదంటే అబ్బే, ఇప్పుడు చెప్పండి. రీసెంట్ జస్ట్ 2 రోజుల క్రితందే మీకు తెలుసు కదా, ఈ ఎన్ఆర్సి ఎన్పిపి సిఏఏ దాన్ని వ్యతిరేకిస్తూ రైళ్లు తగలెట్టడం, షాపులు కాల్చేయడం, వాహనాలు తగలెట్టడం, ఇవన్నీ కొందరు చేశారు. అది అలా చేసిన, వాళ్ళు నా మాట వినండి పూర్తి చేస్తా, అలా చేసిన వాళ్ళని పట్టుకుని వాళ్ళ ఫోటోలు ఫ్లెక్సీలో పెట్టారు యూపీ సీఎం గారు. అలా పెడితే అక్కడ ఉండే మరి తెలుగులో పనికిమాలిన కోర్టు అనొచ్చేమో, వాళ్ళు అబ్బాయి అలా ఫోటోలు పెట్టకూడదు అన్నారు. ఎందుకు పెట్టకూడదు అంటే అలా పెట్టడానికి రాజ్యాంగం ఒప్పుకోదు అన్నారు. ఓహో సరేలే అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఆర్డినెన్స్ పాస్ చేసి వాళ్ళ ఫోటోలు పెట్టేశాడు. సుప్రీంకోర్టు ఇప్పుడు వెరీ గుడ్ అంది. ఎప్పుడైనా ఎవరు తప్పు చేసినా దాన్ని ఖండించాలి తప్ప. అయినా ఇంకో మాట అండి, మీరు నా మీద రాయేసిన, నేను మీ మీద రాయేసిన, రెండు సమానమేగా తప్పు, తప్పు విషయంలో తప్పు అంతే కదా సార్? కాబట్టి దొంగోడు ఎవడైతే ఏంటి సార్, వాడికి మళ్ళీ వాల్యూ ఏంటి సార్? దేశ సంపదని నాశనం చేసేవాడికి విలువలు, మళ్ళీ వాడికి మనోభావాలు అవన్నీ ఉంటాయా? తప్పు కదా సార్, చెప్పండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో దొంగలు ఉన్నారు, జాతాన్ని ఫోటోలు పెడుతున్నారుగా, అది రైల్వే స్టేషన్లో పెడుతున్నారుగా, చెప్పేది రైటే. అంతే కదా సార్, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు చెప్పేది రైటే. మీరు దూషిస్తే క్రిస్టియన్స్ అన్న దూషించండి, హిందువులన్నా దూషించండి. ఇప్పుడు కాసేపు హిందువులు మంచోళ్ళు అంటారు, చాలా అన్నాం లే మంచోళ్ళు నాకేమంటే, తర్వాత కొన్ని విషయాలు క్రిస్టియన్ మంచోళ్ళు అంటారు. ఇప్పుడు ఇది ఎట్టుందంటే, మీకు ఇప్పుడు నేనున్నాను అనుకోండి, చెప్పండి, నేనున్నాను అనుకోండి, ఒక నిజమైన సత్యాన్ని స్వీకరించాలనుకుంటా, నేను గ్రహించుకొని తెలుసుకోవాలనుకుంటా. ఓకే, ఇప్పుడు రెండు తప్పన్నప్పుడు నేను ఏది సత్యమని ఏది అసత్యమని వదిలిపెట్టుకోవాలి? చూసారా, మీరు ఆ లిమిటెడ్ ఎడిషన్ లో ఉండడం వల్ల వచ్చిన ప్రాబ్లం. శాస్త్రం ఏం, నాకు లిమిటెడ్ కాదు, నేను ఏమంటున్నానంటే, కాదు సార్ నేను చెప్పనా, మరి ఒక విషయం నేను చెప్తాను, చెప్పండి, మీరు చెప్పండి, చెప్పండి. నేనేమంటున్నానంటే, ఒకేసారి రెండు తప్పు అంటే అహో ఇది తప్పే ఇది తప్పే అనుకుంటా నేను. ఒక విషయం చెప్పండి, చెప్పండి. మీరు చెప్పే కొన్ని మాటల్లో ఎట్లుందంటే, బైబుల్ మీరు తీసేసినారు, అది దేవుడు కాదు యేసు ప్రభు, అది ఆయన దేవుడు అనే నామమే లేదని తీసేసినారు, రైట్? ఓకే, థ్యాంక్ యూ. మీ దృష్టిలో అది లేదు, ఇంకా అది అది ఉంది అంటారు, ఇంకా ఇంకేముంది, అయిపోయింది అయిపోయింది, దాని చాప్టర్ క్లోజ్ చేసేసినారు. ఇప్పుడు మిగిలింది ఏంది, మన దేవుడు మన దైవత్వం మన ప్రజలు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మన దేవుడు ఇప్పుడు మన దైవత్వం మనం నేర్చుకోవాలా, మన ప్రజల్ని మన దైవత్వంలోకి మనం నడిపించాలా, ఇది నేను కోరుకుంటున్నాను. ఒకసారి మీరు ఏం చేస్తున్నారంటే, దైవత్వ విషయంలో క్రీస్తును ఉద్దేశించి పక్కకి నెట్టేసినారు, అయిపోయింది ఇంకా చాప్టర్, దాన్ని మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు, దాని తేలికలు అయిపోయినాయి, ఇంకా తేల్చేసాం, అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు మన దైవత్వాన్ని మనం ప్రకటించి మన దేశాన్ని మన ప్రజలను రక్షించుకోవడానికి దేవుని యుద్ధకు నడిపించడానికి ఏమన్నా ప్రయత్నం ఉందా? తప్పులంటే అందరూ చేసేస్తుంటారు తప్పులు, తప్పు చేసేవాడిని మనం ఏం చేయలేము. మనకు దైవత్వంలో నడిచేవాడిని దైవత్వం నడిపిస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం సార్, చెప్పండి. ఇప్పుడు తప్ప, అందుకే కదా సార్ నేను భౌతికత పంచిపెడుతుంటా, భౌతికత చెప్తుంటాను, మంచిది. ఇప్పుడు మా గ్రామం ఉంది, మా గ్రామంలో మెజార్టీ హిందువులు, ఎక్కడన్నా గానీ మెజార్టీ, ఆల్ ఇండియన్లో పుట్టిన వాడంతా హిందువే. మీరు కూడా? నేను కూడా హిందువునే. గుడ్ గుడ్. మా జనాయన పేరు నాగన్న, మా జదినాయన పేరు నాగన్న, హిందువునే కాకుండా అయిపోతా నేను. భలే భలే, మూలం ఇదే కదా సార్. మూలం ఇదే. అయితే దైవ నీతి దైవ నిజాతి మన ప్రజల్లో మనం ఎందుకు తేలేకున్నాం? ఆన్సర్ మీరు చేయండి, చెప్పండి. నేను అడుగుతున్నాను సార్, ఇది నా సమస్య అని చెప్తున్నాను. ఏంటంటే మీ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు మన ప్రజలు ఉన్నారు, మన దేశ నివాసులు ఉన్నారు, ఓకే, మనకు శ్రేష్టమైన ఉత్తమమైన ప్రతిజ్ఞ ఉంది, ఉత్తమమైన గీతం ఉంది మనకు, దీన్ని తెలియని హిందువుడు అంటూ ఎవరు లేరు. అవన్నీ ఆచరణలు లేకుండా
ఇంత ఇష్టానుసారంగా జీవించి ఇప్పుడు రాజకీయ పరంగా కానీ ఏ పరంగా కానీ దైవత్వపు ప్రేమ విలువలు ఎందుకు చూపించలేకపోతున్నాం మనం? ఎందుకు ప్రజలు మన మతంలో స్థిరంగా ఉండలేకపోతున్నారంటే చాలా మందిలో దైవత్వ ప్రేమ లేనందుకే అని నేను అనుకుంటున్నాను సార్. మీరు ఏమన్నా ఆన్సర్ ఉంటే మీరు చేయండి. కాదు నేను అది కూడా చాలా సార్లు చెప్పానుగా, భగవద్గీత మళ్ళీ చెప్తా. చెప్పినారంటే సార్, మీరు ఎట్లా చెప్పినారంటే దైవపరంగా ఎనగవాడిని పనికి మాలలు అంటున్నారు, ఏదో కొంచెం వేరే పదాన్ని వాడతారు, ఘాటుగా ఘాటుగా వాడతారు. భగవద్గీత చదివి చావండి అంటుంటా అంటుంటావు. అచ్చా చదివి చావండి నేర్చుకోవడం మంచిదే. భగవంతుడు ఎప్పుడైనా మనకు ప్రేమే నేర్పిస్తాడు, విధేయతనే నేర్పిస్తాడు, మనుషులను ప్రేమించడమే నేర్పిస్తాడు. సకల జీవరాశిని ప్రేమించడమే నేర్పిస్తారు. కొన్ని కఠినమైన పదాలు నాకు అయిష్టంగా కనపడుతున్నాయి. దేవుడు అవి పలకకూడదు అంటాడేమో, మనం పలుకుతున్నామేమో అనిపిస్తాయి. ఈ మీరైతే ఈ మాటలో భగవద్గీత చాలా క్లియర్గా చెప్పింది, అనుద్వేగకరం వాక్యం సత్యం అంటూ స్వామి చెప్తారు. అంటే ఇతరులకి ఉద్వేగం కలిగేటువంటి మాట మాట్లాడకుండా ఉండాలి అని చెప్పేసి. అవును, భగవద్గీత మనుష్యులకు చెప్పబడింది. అవును, ఒక ప్రాంతం వాళ్ళకో ఒక దేశం వాళ్ళకో చెప్పలేదు సార్. భగవద్గీత మనుష్యులకు చెప్పబడింది, అందుకనే అందులో ఏ దేశం పేరు ఉండదు. అవును, ఏ దేశం పేరు, ఒక ప్రాంతం పేరు, లేకపోతే ఒక జాతి పేరు ఉండదు. అవును, మీరు గమనించండి. అందుకే స్వామి ఏం చెప్తారు, మనుష్యానాం సహస్రేషు మనుష్యానాం అంటారు. అలాగే ఇవాళ ఉదయం నేను రామాయణం వింటూ ఉన్నాను. రామాయణం అంటే ఒక్క ముక్కలో చెప్పారు శ్రీభాష్యం వారు, మనుష్యుల్లో ఎవరు బాధపడినా ఆ బాధ నాదే అనుకుంటాడు రామచంద్రమూర్తి. ఇదే రామాయణం. ఏ ప్రాణి బాధపడినా, నాట్ ఓన్లీ హ్యూమన్స్, ఏ జీవి బాధపడినా అది నా బాధే అనుకుంటాడు. అందుకనే వాళ్ళ నాన్నకి దశరథుడికి చేయలేని సేవ కూడా ఆయన జటాయువుకి చేశారు. ఇక్కడ మనుష్య అనే పదం వాడారు. ఏ జాతి లేకపోతే ఏ ప్రాంతం ఇలా ఒక దేశం అలా వాడలేదు. అందుకే రామాయణమైనా భగవద్గీత అయినా మనుష్యుల్ని ఎలా నడిపించాలి అనేదే నేర్పుతుంది. అందుకనే ఎక్కడా కూడా రామచంద్రమూర్తి కానీ శ్రీకృష్ణ భగవానుడు కానీ వాళ్ళని పూజిస్తే ఏమిటి, పూజించకపోతే ఏమిటి అంటూ ప్రపంచాన్ని డివైడ్ చేయలేదు, ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకే భగవద్గీత చూడండి, లాస్ట్లో అంతా చెప్పి బాబు అర్జున నేను చెప్పాలని చెప్పాను, నువ్వు ఆలోచించుకుని నిర్ణయం తీసుకో, ఇది భగవద్గీత చెప్పింది. అంటే ఒక ప్రశ్న ఇప్పుడు అడగండి. ప్రశ్న జవాబు అడగండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని దేవుడే సృష్టించినాడు కదా సార్? నూనె ప్రతి జీవిని, ప్రతి జీవిని సమస్తాన్ని, ఆకాశం సమస్తం అనుకోండి. మరి ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు నివసిస్తున్న ప్రదేశంలో ఇస్రాయల్ సంగతి, ఇస్రాయల్ లోనే ఎవరు వేరే ప్రత్యేకమా? అది కూడా దేవుడు మనకు సంబంధించిన ప్రజలేనా, వాళ్ళు వేరే ప్రజల? అన్ని జీవులు అన్ని. ఇప్పుడు మీరు ఎక్కువ యూదా మతం గోండి, మీరు ఇంకో మాట అంటున్నారు సార్, అది నాకు బాగా రాంగ్ అనిపిస్తుంది. చెప్పండి. ఏ మాట అంటే క్రైస్తవులంతా ఇస్రాయల్ దేశం వెళ్ళిపోండి అంటుంటారు. పిచ్చి, ఎవరు చెప్పారు? మీరు చాలా వీడియోస్ ఎక్కడ ఒకటి పంపించండి. మీరు మాట్లాడిన మాటల్లో నేను చాలా క్లియర్గా ఏం చెప్తా అంటే, మీరు ఇజ్రాయల్ వాళ్ళకి పొట్టలేదు అని చెప్తుంటా. ఎవడైనా క్రైస్తవ మతం అంటే ఇజ్రాయల్ దేశానికి వెళ్ళిపోండిరా. మీకు అర్థం కాలే, నేను చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, మీరు ఇజ్రాయల్ వాళ్ళకి పుట్టలేదు, ఇక్కడ వాళ్ళకే పుట్టారు, ఇక్కడ పోలమే ఇక్కడ ఎత్తమే అని చెప్తుంటాను నేను. చెప్తుంటారు. అంతెందుకు ఇప్పుడు మీరున్నారండి, మీ పేరే సార్? సార్ సార్ ఇమానుయేల్ గారు, మీ పేరేంటి? మీ సామ్యుయేల్. మీ నాన్నగారు పెట్టిన పేరు? మా నాన్న పెట్టిన పేరు అదే, మా జనాయన పేరు మాత్రమే నాగన్న. ఆ తర్వాత మతం మారారు? ఆ తర్వాత మా పేర్లలో మామూలు క్రైస్టియన్ పేర్లు ఉన్నాయి. మేము దేవత్వ విషయంలో అన్నిటిని ప్రేమిస్తాం. దేవుని విషయంలో దేవుడు ఉన్నాడు, ఒక రోజు మనం దేవుని కలుసుకుంటామనే నమ్మకం మాకుంది సార్. మంచిదేగా, దేవుని కలుసుకుంటామని నమ్మకం మాకుంది. మంచిదేగా,
మీరు ఇస్రాయల్ కూడా దేవుడే సృష్టించినని నేను అనుకుంటాను. కాదు సమస్తము, నాది రాంగ్ అంటారా రైట్ అంటారా? అసలు మనకి మా పొర ఏం చేసి మాట్లాడినందుకు మీరేం తప్పు అనుకోద్దు, ఇందులో తప్పే ఉంది. అదే వేరు చేసి అప్పుడప్పుడు కొంచెం క్రైస్తవులను వేరు చేస్తుంటారు కదా. నూనె అలా వేరు చేసేవాడిని వేరు చేస్తుంటా. అదే వేరు చేస్తుంటారు కదా, మీకు అర్థమైందా? వేరు చేసేవాడిని వేరు చేస్తా. నేనేమంటానంటే మీకు చాలా సార్లు చెప్పాను, ఎన్నిసార్లు చెప్తాను కానీ, దేవుడు లేడు అంటాడు ఒకడు, 6500 ఎక్కడ చూస్తారు కానీ, 6500 వీడియోలు నేను చాలా క్లియర్గా చెప్పాను. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆవిడ దేవుడు లేడు అంటాడు. మీకు అలాగే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు నేను దేవుడిని అంటాడు. నేనేమో కృష్ణుడు దేవుడిని అంటాను, మీరేమో యేసుప్రభు దేవుడు అంటారు, ఇంకొక ఆయన అల్లా దేవుడు అంటాడు, ఇంకొక ఆయన శివుడు దేవుడు అంటారు. సార్ ఇంకో విషయం, నేను ఒక విషయం అనుకుంటాను, నా వరకు దేవుడు దేవుడే కాదు, యేసు క్రీస్తు ఎవరో తెలియదు, మనసులో వారు పేర్లు మార్చుకుంటారు కానీ, మనసులో అయితే పేర్లు మార్చుకుంటారు, ఒకరు ఒక పేరుతో పిలుస్తారు కానీ, దేవుడు ఒక్కడే ఉంటాడు. ఒక రోజు ఒక్కరిని మనం నమ్మిన వాళ్ళని కలుసుకుంటామని నేను అనుకుంటాను, ఆయనను పూజించిన వాళ్ళు ఆరాధించిన వాళ్ళు ఆయన కలుసుకుంటారని నేను అనుకుంటాను. నా అభిప్రాయం తప్పంటారా? ఎవరి అభిప్రాయం సార్, ఎవరు కాదంటారు? అంటే ఒకవేళ తప్పైతే అది కాదు నాన్న, ఇట్లా సరి చేసుకో ఇట్లా బాగుంటుంది అని చెప్తే. కాదు నాయన, సామ్యూల్ గారు ఈ పొద్దున్న నేను ఎవరో మెసేజ్ పెట్టారు, నీ మార్గం నీకు నా మార్గం నాకుంటుంది అని చెప్పి ఎవరో పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్క దీనికి నేను అది దాని కొరకు నేను అడగలేదు సార్. మీ నేను మీకు అది అక్కడికి సమాధానం వస్తున్నాను నాన్న. దీనికి ఉపనిషత్తు చెప్తుంది, ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని. అంటే ఒకటే సత్యం, మీరు చెప్పిందే ఒకటే సత్యం ఉంది, కానీ దాన్ని మీరన్నదే ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఒకటే సత్యం, దాన్ని జ్ఞానులైన వారు పలు రకాలుగా తెలుసుకుంటారు అని. మీకు అర్థమైందా? జ్ఞాను ఇప్పుడు మీరు కర్నూలు నుంచి తిరుపతి రావాలి, రైలు బుక్ చేసుకుందాం అనుకున్నారు, దొరకలేదు, బస్సులో వచ్చారు, ఇంకొక ఆయన రైల్లో వచ్చారు, ఒక ఆయన కారులో వచ్చారు, ఒక ఆయన బండి వేసుకొచ్చారు, ఇంకొక ఆయన సైకిల్ వేసుకొచ్చారు, అల్టిమేట్గా అందరూ తిరుపతికి వచ్చారుగా. తిరుపతికి వచ్చినారు, దేవుని దగ్గరికి వచ్చినారు, అట్లా మాట్లాడుకున్నారు. అలా 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 నేను కృష్ణుడు యొక్క విగ్రహం పెట్టుకుని వాటికి పూలమాల వేసి అగరబత్తి తిప్పి ఓ పండు నైవేద్యం పెట్టి ఆ స్వామి స్వీకరించాడు, ఇది ఈరోజు నా పూజ అని నేను భావించి సంతోషపడతాను, ఆయనకి ప్రణామం చేసి సాష్టాంగం చేసి. అలాగే మీరు మోకాళ్ళ మీద కూర్చుని కళ్ళు మూసుకుని రెండు చేతులు ముందు పెట్టి దేవా నా అది ఆ ప్రార్థన అది చేసి మీరు భగవంతుడి కోసం చేశారని మీరు భావిస్తారు. సో ముస్లిమ్స్ నమాజ్ చేసి వాళ్ళు అలా వాళ్ళు భావిస్తారు. ఇప్పుడు ఒక హిందూగా నేనేం చెప్తానంటే, ఇదిగో ఈ ఇమ్మానుయేల్ గారు ఈ మార్గంలో దేవుణ్ణి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు.